దళితులపై దాడులు జరగడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ విమర్శించారు. కోరుకొండ మండలానికి చెందిన దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, సీతనగరం పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి పోలీసుల సమక్షంలో శిరోముండనం చేయడం వంటి ఘటనలు జరగడం చాలా దారుణమని కందుల దుర్గేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇప్పుడు వారిపైనే దాడులు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ ఘటనల వెనుక ఉన్న వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించినప్పుడే భవిష్యత్తులో అటువంటి నేరాలు మళ్లీ చేయడానికి భయపడతారన్నారు. శిరోముండనం వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని వెంటనే గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరిగిందని దుర్గేష్ అన్నారు. నిన్న మొన్న మన రాజమండ్రిలో జరిగినటువంటి దారుణమైన సంఘటనలో ముఖ్యంగా దళిత యువకుడిని శిరోముండనం చేసి అతన్ని స్టేషన్లో పెట్టి పోలీసులే శిరోముండనం చేయటం అనేటువంటి దాన్ని ఎంత దారుణమైనటువంటి విషయం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దీన్ని ఇవాళకి కూడా ఈ కులహంకారం అనేటువంటిది కనబడుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో, కేవలం పోలీస్ అధికారులు మాత్రమే కాకుండా దీనికి ప్రోద్బలం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఆ నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికి సమగ్ర విచారణ జరిపి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా తప్పనిసరిగా శిక్షించాలనేటువంటి మాట మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇవాళ అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా దళితుల మీద దాడులు ఇవాళ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు ఇటువంటి దాడులు చేస్తే పెద్ద ప్రమాదం మనకు ఉంటుంది, లేకపోతే చట్టపరంగా కఠినంగా శిక్షింపబడతాం అనేటువంటి భయం వాళ్ళ కలగకపోతే రాను రాను ఇవి జరుగుతూనే ఉన్నాయి.